49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు సరగసి అన్న విషయం గురించి డిస్కస్ చేసుకుందాము. నిన్నటి నుంచి సరగసి అన్న విషయం గురించి విస్తృతంగా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్, అసలు సరగసి అంటే ఏంటంటే అద్దె గర్భం అని చెప్పేసి తెలుగులో అర్థం వస్తుంది. ఎవరైనా జంట పిల్లలను నేచురల్గా కాకుండా వేరే వారి గర్భాన్ని అద్దెకి తీసుకొని కనే పద్ధతిని సరగసి అని అంటారు. ఇది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ క్రిందకు వస్తుంది. మన వైద్య రంగంలో అనేక విస్తృతమైన మార్పులు రావడం జరిగింది. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. దాంట్లో వచ్చిన పద్ధతే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ. అంటే ఏంటంటే సంతానము కలిగించేటటువంటి పద్ధతులలో టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది. ఒకటి ఐవీఎఫ్ టెక్నాలజీ, రెండవది సరగసి టెక్నాలజీ. ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్, సరగసి అంటే అద్దె గర్భము అన్నమాట. సరే, ఇప్పుడు నిన్ననే మనం చూస్తే ఒక జంట పెళ్ళైన 4 నెలలకే సంతానాన్ని పొందామని చెప్పేసేసి చెప్పడం జరిగింది. దీని గురించి అందరికీ చాలా డౌట్స్ వచ్చాయి. వాళ్ళు ఎట్లా సంతానం పొందారు, సరగసి ద్వారా పొందారా, ఇంకా ఏదైనా పద్ధతుల ద్వారా పొందారని చెప్పేసేసి. కాబట్టి సరగసి గురించి క్లుప్తంగా మనం చెప్పుకుందాము. సరగసి అన్నది జనరల్గా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ట్రెడిషనల్ సరగసి, రెండవది జెస్టేషనల్ సరగసి. ట్రెడిషనల్ సరగసి అంటే ఏంటంటే పురుషుడి యొక్క వీర్యాన్ని వేరే స్త్రీ యొక్క గర్భసంచిలోకి ప్రవేశపెట్టి తద్వారా సంతానాన్ని కలిగించేటటువంటి పద్ధతిని ట్రెడిషనల్ సరగసి అని అంటారు. అలా కాకుండా, ఈ ట్రెడిషనల్ సరగసి కాకుండా జెస్టేషనల్ సరగసి అంటే ఎవరైనా భార్యాభర్తల యొక్క వీర్యాన్ని, తర్వాత అండాన్ని, తర్వాత ల్యాబ్స్లో దాన్ని ఫలదీకరణం చేపించి ఆ పిండాన్ని ఎవరైతే స్త్రీ తన గర్భాన్ని ఇవ్వదలుచుకుంటుందో ఆ స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టి తద్వారా సంతానాన్ని పొందే పద్ధతిని జెస్టేషనల్ సరగసి అని చెప్పేసి అంటారు. ఒక దాంట్లోనేమో ట్రెడిషనల్ సరగసీలోనేమో ఐవీఎఫ్ మెథడాలజీ ఉండదు, జెస్టేషనల్ సరగసిలో ఐవీఎఫ్ మెథడాలజీ ఉంటుందన్నమాట. కాకుంటే ఈ సరగసి గురించి మనకు 2012, 2014, 2016, 2021, 2022 ఈ సరగసి రూల్స్ గురించి అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. సరగసి రెగ్యులేషన్ యాక్ట్, సరగసి రెగ్యులేషన్ యాక్ట్ రూల్స్ అని చెప్పేసేసి. ఈ సరగసికి ఒక రకంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిన తర్వాత అద్దె గర్భాల యొక్క వ్యాపారం అన్నది, ఈ మాఫియా అన్నది చాలా ఎక్కువైపోయింది మన దేశంలో. ఎవరు పడితే వాళ్ళు వెంటనే ఎవరో ఒక అమ్మాయిని సరగేట్ మదర్గా ఎంచుకొని ఆ అమ్మాయి గర్భంలో ఈ పిండాన్ని ప్రవేశపెట్టి తద్వారా సంతానాన్ని పొందుతున్నారు. వారికి పెద్ద మొత్తంలో డబ్బులు అప్పచెప్తున్నారు. దళారీ వ్యవస్థ కూడా, అంటే మిడిల్ మ్యాన్ వ్యవస్థ కూడా పెరిగిపోయింది. కాబట్టి ఈ అమ్మాయిలు మోసపోకుండా, ఎస్పెషల్లీ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, అన్నింపుణ్యం మెరిగిన ఆడపిల్లల్ని వలవేసి పట్టుకొని వారు వివాహితులైనా అవివాహితులైనా వారిని అద్దె గర్భానికి ఒప్పిస్తున్నారు. దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసేసి 2018-2016 రూల్స్ కొంచెం స్ట్రెంగ్థెన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనము అసలు ఎవరైనా జంట సరోగసీ ద్వారా పిల్లలు కనాలి అంటే ఎలాంటి రూల్స్ ఉన్నాయో ఒక్కసారి మనము తెలుసుకుందాము. ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కండిషన్ ఏంటంటే వివాహితులైన వ్యక్తులు సరగసి ద్వారా సంతానాన్ని పొందవచ్చు. మ్యారేజ్ అనేది మ్యాండేటరీ. తర్వాత ఆ వివాహమై కంపల్సరిగా ఈ 5 సంవత్సరాలు గడిచి ఉండాలి. 5 సంవత్సరాలు వివాహమయ్యి వారికి సంతానము లేని పక్షంలో వాళ్ళు సరగసి ద్వారా పిల్లలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరి వయస్సు, ఈ సరగసికి వెళ్ళేటటువంటి పేరెంట్స్ను ఇంటెండెడ్ పేరెంట్స్ అని అంటారండి. ఈ ఇంటెండెడ్ పేరెంట్స్ వయసు, ఆ అమ్మాయి వయసు, మహిళ వయస్సేమో 25 ఏళ్ల నుండి 50 సంవత్సరాల వరకు ఉండాలి. పురుషుడి వయస్సేమో 26 నుండి 55 సంవత్సరాల వరకు ఉండాలి. ఇది ఒక రూల్గా పెట్టడం జరిగింది. దీంతో కాకుండా వీళ్ళు మంచిగా గవర్నమెంట్ ద్వారా రికగ్నిషన్ పొందినటువంటి ఈ సరగసి సెంటర్స్లోనే ఈ ట్రీట్మెంట్లు చేసుకుంటే బాగుంటుంది, చేసుకోవాలి కూడా కంపల్సరీగా. ఆ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీస్ పెట్టడం జరిగింది ఈ సరగసి సెంటర్స్ రిజిస్ట్రేషన్ గురించి. సరే, ఇంకా ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఈ సరగసి జరగాలి అంటే ఇంటెండెంట్ పేరెంట్స్ ఏ రకంగా ఉండాలో మనం తెలుసుకున్నాము. ఏ స్త్రీ అయితే తన గర్భాన్ని ఇవ్వదలుచుకుందో ఎలాంటి స్త్రీని సెలెక్ట్ చేసుకోవాలి అన్న విషయం ఇప్పుడు మనకు చర్చనీయాంశమైంది. ఎలాంటి స్త్రీని సెలెక్ట్ చేసుకోవాలంటే అవివాహితైనటువంటి స్త్రీని అద్దె గర్భానికి సెలెక్ట్ చేసుకోవడానికి వీలు లేదు, దాన్ని బ్యాన్ చేయడం జరిగింది.
తర్వాత ఎవరైనా సరే ఈ అద్దె గర్భాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ స్త్రీకి వివాహమై ఉండాలి, ఆవిడ భర్తతో సంసారం చేసి సంతానాన్ని పొంది ఉండాలి. పొంది ఉన్న తర్వాత మాత్రమే ఆవిడ తన యొక్క గర్భాన్ని వేరే వారికి, వేరే వారి శిశువును మోయడానికి ఇచ్చేటటువంటి అవకాశాలు చట్టం కల్పించింది. అంటే కమర్షియల్ సరగసీని బ్యాన్ చేయడం కోసమయ్యి, ఆల్ట్రూయిస్టిక్ సరగసీ అంటారు దీన్ని, అంటే ఉపకారమయ్యి మన ఫ్యామిలీ మెంబర్స్, మన కజిన్స్, మనకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా వారికి వారు వాలంటరీగా వచ్చి మీకు సంతానం కలగట్లేదు కాబట్టి ఈ పద్ధతి ద్వారా మీ బిడ్డను నా గర్భాన మోయడానికి కన్సెంట్ ఇస్తున్నాను అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. ఇచ్చినప్పుడు మాత్రమే ఈ సరగసీ మదర్కు కొన్ని రైట్స్ వస్తాయి, ఆ సరగసీ ద్వారా బిడ్డను కనేటటువంటి అవకాశం ఉంటుంది. కాకుంటే ఇక్కడ ఈ డబ్బుల యొక్క ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అన్నది ఉండదు. మా బిడ్డను మీరు మోస్తున్నారు కాబట్టి మీకు ఇన్ని లక్షల్లో డబ్బులు ఇస్తున్నాము అన్న క్వశ్చన్ అరైజ్ కాదు. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చట్టంలో చెప్పడం జరిగింది. ఏంటంటే ఎవరైతే సరగసీ మదర్గా ఉండడానికి, సరగేట్ మదర్గా ఉండడానికి ఒప్పుకున్నారో వారికి మెడికల్ హెల్త్, మెడికల్ ఇన్సూరెన్స్ చేయించాలి. ఆ గర్భము ధరించినటువంటి పీరియడ్లో అయ్యేటటువంటి ఖర్చులన్నీ కూడా ఎవరైతే ఇంటెండెడ్ సరగేట్ పేరెంట్స్ ఉన్నారో, ఇంటెండెడ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆ స్త్రీకి అయ్యేటటువంటి ఖర్చులను భరించాలి. తర్వాత యాజ్ సూన్ యాజ్ డెలివరీ అయిపోయిన తర్వాత, శిశువుకు జన్మనిచ్చిన తర్వాత ఎవరైతే పేరెంట్స్, ఇంటెండెడ్ పేరెంట్స్ ఉన్నారో వారికి ఆ శిశువును తక్షణమే అప్పచెప్పాలి. ఈ ప్రక్రియకు ముందు ఒక వాళ్ళు ఒక కాంట్రాక్ట్లో సంతకాలు పెట్టుకోవాలన్నమాట. ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటున్నాము, దీనికి ఉపకార నిమిత్తమై సహాయం చేద్దాం అనేటటువంటి నిమిత్తమై ఒప్పుకుంటున్నాను, ఏ రకమైన ప్రతిఫలము ఆకాంక్షించలేదు, ఎక్సెప్ట్ డెలివరీ ఛార్జెస్, ఒకవేళ సిజేరియన్ ఈ పక్షంలో సిజేరియన్ ఛార్జెస్ అని సంతకాలు పెట్టుకుంటారు. దాంతోపాటు ఏదైనా సరే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటున్నాను అని చెప్పేసి కాంట్రాక్ట్ ఒకటి ఇద్దరికి ఉండాలి. ఎవరికి? సరగేట్ మదర్కు, ఇంటెండెడ్ పేరెంట్స్కు మధ్య ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. బయలాజికల్గా మదరు ఈ సరగేట్ మదర్ అయినప్పటికీ కూడా లీగల్గా మిగతా అన్ని విధాలుగా కూడా ఎవరైతే ఇంటెండెడ్ పేరెంట్సో వాళ్ళకే ఆ చైల్డ్ పైన అన్ని హక్కులు కూడా వెళ్తాయి. ఇంకొక విషయం, మన సృష్టిలో మాతృత్వము అన్నది అత్యంత ఆనందకరమైనటువంటి విషయం. ప్రతి మహిళ కూడా తల్లి కావాలి అని చెప్పేసి ఊవిళ్ళూరుతుంటుంది. ఆ మాతృత్వాన్ని అనుభవించాలని, పుట్టిన బిడ్డకు స్తన్యాన్ని అందించాలని, దాంట్లో అందించే పద్ధతిలో అలౌకికమైన ఆనందాన్ని మహిళ పొందుతుంది. ఈ ప్రసవము అన్నది మహిళకు ఒక రకంగా మరణ వేదన కిందనే మనం భావించవచ్చు. ఎన్నో రకాల మార్పులు, శారీరక మానసిక మార్పులు సదరు మాతృమూర్తిలో వస్తాయి. అయినప్పటికీ కూడా అన్నిటిని కూడా ఓర్చుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చి మురిసిపోతుంది ఆ మాతృత్వానికి. కాకపోతే ఈ టెక్నాలజీ పద్ధతి మారిన తర్వాత చాలామంది సొసైటీలో అత్యధికంగా డబ్బులు ఉండేటటువంటి ధనవంతులు వాళ్ళ శరీరంలో ఎక్కడ మార్పులు వస్తాయో, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఎక్కడ మారిపోతుందో, తద్వారా వారి వారి రంగాల్లో వారు వెనక పడతాము అని భావించి, లేదా సులభంగా పిల్లల్ని పొందవచ్చు, మన బాడీని ఎందుకు మనం హింసింప చేయాలి, ఈ నేచురల్ ప్రాసెస్లో ఈ సిజేరినో నార్మల్ డెలివరీనో ఎందుకు మనం అవ్వాలి, డబ్బులు ఉన్నాయి కదా అనేటటువంటి ఒక రకమైన భావనతో ఈ సరగసికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక విషయం అండి, ఈ సరగసికి వెళ్ళాలి అనుకున్న పేరెంట్స్కి ఇంకొక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వివాహమై 5 ఏళ్ళు అయి ఉండాలి, లీగల్లీ వెడెడ్ కపుల్ అయి ఉండాలి, దాంతోపాటు వాళ్లకు సంతానం పొందేటటువంటి అన్ని దారులు కూడా మూసుకొని పోయి ఉండాలి. అంటే ఆరోగ్యపరంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, తరచూ గర్భస్రావాలు అవ్వడం కానివ్వండి, కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్స్లో వాళ్ళ యూటరస్ రిమూవ్ చేసి తద్వారా సంతానం పొందే భాగ్యం కోల్పోవడం కానివ్వండి, లేదా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మేజర్ సర్జరీస్ కానివ్వండి, జరిగినటువంటి జంటలు మాత్రమే సరగసీ ద్వారా సంతానాన్ని పొందేటటువంటి హక్కును కలిగి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని, అందుకే నిన్న చెప్పినటువంటి నయనతార కపుల్కి వాళ్ళ ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నోటీసులు జారీ చేయడం జరిగింది. మీకు వివాహమే 4 నెలలు అవుతుంది, మీరు ఏ రకంగా సంతానాన్ని పొందారు? అసలు సరగసికి ముందు ఉండ రూలే 5 ఏళ్ళు అయి ఉండాలి పెళ్ళై, మరి ఈ మీకు 5 సంవత్సరాలు కాలేదు వివాహం అయ్యి. తర్వాత మీకు ఏ రకమైన ఆరోగ్య ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఎందుకంటే అనారోగ్యం బారిన పడితే వాళ్ళు సినిమాల్లోనే నటించరు, మరి ఇలాంటప్పుడు ఎందుకు పొందారు అని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఈ సరగసీ రెగ్యులేషన్ రూల్స్ను వైలేట్ అవుతే, అంటే డిసోబే చేస్తే,
వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 రూపాయల జరిమానా పడే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో ఆ జరిమానను పెంచడం కూడా జరిగిందండి. కాబట్టి ఏదో రెడీమేడ్ బేబీ తెచ్చుకోవాలి అని అనకుండా అందరూ కూడా గర్భవతులు అవ్వండి. మీ ఆరోగ్య పరిస్థితులు అనుకూలించినప్పుడు మాతృత్వంలో ఉండేటటువంటి మధుర్యమును ఆస్వాదించండి. ఈజీగా మన షాప్కెళ్ళి ఒక బొమ్మను, ఒక చీరను, ఒక నగలను కొనుక్కున్నంత సులభంగా డబ్బులు పెట్టి పిల్లలు మేము కొనుక్కోవాలి, తల్లులైపోవాలి, ఆర్టిఫిషియల్గా తల్లులైపోవాలి అని భావించడము తప్పు అని చెప్పేసేసి నేను భావిస్తున్నాను. ఇంకా ఒకటి గమనిస్తే, కొన్ని మతాలలో ఇలాంటి సరగసి లేదండి. కొన్ని మతాల వాళ్ళు మాత్రమే ఇలాంటి సరగసి గురించి మాట్లాడకుండా ఉన్నారు. కొన్ని మతాలు సరగసి గురించి ఖండించారు. ఆ విషయాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇలాంటి విధానాలు మంచివి కావు. టెక్నాలజీని మనం మన మంచికి వాడుకోవాలి తప్ప సమాజంలో వికృతమైన చేష్టల గురించి వాడుకుంటే అది ఎంత మాత్రం సమంజసమో ఆలోచించుకోవాలి. ఇలాంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. విపరీతంగా డబ్బులు ఎక్కువైపోయి చిటికలో సంతానాన్ని పొందాలి, మన బాడీకి ఏమాత్రం శ్రమ ఉండకూడదు, మనం ఎలాంటి ఇంజెక్షన్స్ తీసుకోకూడదు, ఎలాంటి ఆపరేషన్స్కు వెళ్ళకూడదు, ఎలాంటి డెలివరీ పెయిన్స్, లేబర్ పెయిన్స్ పొందకుండా ఉండాలి, బాడీ మార్చకుండా ఉండాలి, బాడీలో ఫిట్నెస్ తగ్గకుండా ఉండాలి, తర్వాత స్ట్రెచ్ మార్క్స్ పడకుండా ఉండాలి అని చెప్పేసేసి కేవలము ఫిజికల్ ఫిట్నెస్కే ఇంపార్టెన్స్ ఇచ్చి, ఈ సౌందర్యానికి, బాహ్య సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి పిల్లలను కనడము అనేటటువంటి ఆ పిల్లలను కనే విధానంలో ఉండేటటువంటి మాధుర్యాన్ని కోల్పోతున్నారు. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. ఈ కేసులో అయితే మరి నోటీసులు జారీ చేశారు కాబట్టి వాళ్ళు రిప్లై ఇస్తారు. అసలు ఎందుకు వాళ్ళు సరగసికి వెళ్ళారు, సరగసి రూల్స్ని ఫాలో అయ్యారా సరిగ్గా, లేదా అసలు సరిగ్గా కావట్లేదని మనకు తెలుస్తుంది. వివాహమై కేవలం 4 నెలలైంది. దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ గవర్నమెంట్కి ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే వాళ్ళపైన కేసెస్ బుక్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ సరగసి సెంటర్లో చేయించుకున్నారో ఆ సరగసి సెంటర్ వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. ఎవరిని సరగేట్ మదర్గా ఎంచుకున్నారో ఆ సరగేట్ మదర్కు చట్టంలో చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయో లేదో, చట్టంలో చెప్పినటువంటి కండిషన్స్ ఉన్నాయో లేదో అన్న విషయం కూడా ఆలోచించి గవర్నమెంట్ వాళ్ళు తగినటువంటి చర్య తీసుకుండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సరగసి గురించినటువంటి సమాచారము. కాబట్టి అందరూ కూడా మనకు ప్రకృతి సిద్ధమైనటువంటి మాతృత్వాన్ని గౌరవించండి. ప్రకృతి సిద్ధమైనటువంటి పురిటి నొప్పులు, ప్రకృతి సిద్ధమైనటువంటి శారీరక మార్పులను అంగీకరిస్తే బాగుంటుందండి.